Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అక్కడ బిగ్ షాక్, మూడవ స్థానానికే పరిమితం. కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు షాక్ తప్పేటట్లు లేదు. కారణం ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎస్విఎస్ఎన్ వర్మ ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్లు సమాచారం. హైదరాబాద్లోని పవన్ ఇంటికి వెళ్లి వర్మ సమావేశమయ్యారట. తనకు పిఠాపురంలో టికెట్ ఖాయం చేస్తే తాను జనసేనలో చేరతానని చెప్పినట్లు నియోజకవర్గంలో ప్రచారం పెరిగిపోతోంది. వర్మకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన వర్మ 2014 ఎన్నికలలో భారీ మెజారిటీతో ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత వర్మను చంద్రబాబు మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దొరబాబు చేతిలో వర్మ ఓడిపోయారు. మొత్తం మీద టీడీపీలో వర్మ గట్టి నేతనే చెప్పాలి. అలాంటి నేత పవన్ను కలవడం, జనసేనలో చేరతానని చెప్పడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ఇంతకీ వర్మ జనసేనలో ఎందుకు చేరాలని అనుకుంటున్నట్లు? ఎందుకంటే వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి జనసేన గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు సుమారు 90,000 ఉన్నాయట. టీడీపీ